नमस्ते अंडी ना पेरु रजा काकीनाडलो भारी बहिरंग सभ निर्वहिंचबोतुन्नारु जनसेन पार्टी अध्यक्षुलु पवन कल्याण गारु अयिते एंटंटे ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఒక వ్యక్తిని చాలా దారుణమైన స్థాయిలో టార్గెట్ చేయబోతున్నారు. ఆయన పేరే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇయన్ని పవన్ కళ్యాణ్ అంతలా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఈయన చేసినటువంటి తప్పేంటి? సో ముందుగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పగ ఈ రోజుది కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పగ ఈ రోజుది కాదు. ఆయన ఒకనొక సందర్భంలో జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఆయనకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఎదురు తిరిగారు. సో ఎదురు తిరిగిన నేపథ్యంలో ఆయన అనుచరులు కానివ్వండి లేదంటే ఆయన తరపు మనుషులు కానివ్వండి అదేవిధంగా ఒకనొక సభలో ఈయనే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అయితే జరిగిందనమాట. సో పవన్ కళ్యాణ్ అయితే అంత ఈజీగా మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలపై కూడా కొన్ని రకాల కేసులు పెట్టారని, వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారని, వాళ్ళపై దాడులు చేశారని, వాళ్ళని కొట్టారని, మహిళలను కూడా చూడకుండా చాలా దారుణమైన స్థాయిలో వాళ్ళని ట్రీట్ చేశారన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఈ గారు అనేది ఏంటంటే సో ఫ్లో మిస్ అవుతూ ఉంటుంది, అందుకే నేను అన్ను. కానీ ప్రతి ఒక్కరు కామెంట్లో ఇదే కొట్టేస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారు అనండి అని చెప్పేసి అది ఫ్లో మిస్ అవుతుంది. అంతే తప్ప దానికోసం ఇంకొకటి ఉద్దేశం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకేం తక్కువ లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కువ తక్కువ లేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ తక్కువ లేదు. ఏ జస్ట్ ఫ్లో మిస్ అవుతుంది, అందుకోసమే గారు అనము. మీరు ఏ టీవీ ఛానల్ చూసినా కానీ వాళ్ళు అందుకే పెద్దదానికి గారు 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 అనుకోవడానికి కారణం ఏంటంటే ఫ్లో మిస్ అవుతుంది, అంతకు మించిన లేదు. సో ఇప్పుడు టాపిక్ వస్తే కనుక ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తల్ని, మహిళల్ని, అదేవిధంగా జనసేన పార్టీ నాయకుల్ని ఏకంగా పవన్ కళ్యాణ్ ఆయన యొక్క జీవితం గురించి కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా కామెంట్లు చేశాడు వివిధ రకాల సభల్లో. సో దీంతో పవన్ కళ్యాణ్ గారు అయితే అంత ఈజీగా వదిలిపెట్టడానికి అయితే ఆయనపై ఆస్కారం చూపించట్లేదు. అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి పంతం నానాజీ గారిది. సో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుకుంటా ఆయన. ఈసారి ఏ విధంగా అయినా ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన గెలిపించాలి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి అయితే సమాచారం ఉంది. సో ఆ పోర్ట్ నుంచి కానివ్వండి లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి డ్రగ్ మాఫియా, అంటే డ్రగ్స్ అంటే ఈ గంజా, ఈ మొత్తు, ఈ మాఫియా ఇదంతా కూడా అక్కడ జరుగుతుంది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారికి అయితే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దాంతో ఈయన చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. మీరు చూడండి, పిఠాపురం కానీ, కత్తిపూడి కానీ, అన్నవరం, ఈ ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది కేవలం కాకినాడకి సంబంధించి, ద్వారంపూడికి సంబంధించిన ఆయనకు సంబంధించి మాత్రమే కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఆయన ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారంటే ఇప్పటి వరకు పెర్ని నానిని పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో టార్గెట్ చేస్తారా లేదంటే గుడివాడ అమర్నాథ్ని టార్గెట్ చేశారో లేదో పక్కన పెడితే ఈయన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేదానికంటే కూడా ఎక్కువగా టార్గెట్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి చాలా సవాలక్ష కారణాలు ఉన్నాయని చెప్పేసి, అక్కడ యువత కూడా చాలా దారుణమైన స్థాయిలో ఉందని, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కానివ్వండి పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉందని, సో ఇదంతా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆ నియోజకవర్గంలో ఇంత దారుణమైన స్థాయిలో జరుగుతుందా అనే ఒక విశ్లేషణ నేపథ్యంలో ఆయన భారీ స్థాయిలోనే ఈ రోజున మాటలు తూటాలు పేల్చేందుకు అవకాశం ఉంది. భారీ స్థాయిలోనే చాలా ఘాటుగా రియాక్ట్ అవ్వడానికి, అంటే అది మనం మాట్లాడలేని భాషలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ స్పందించడానికి అయితే అవకాశం ఉంది.